అన్న ఆకలి అవుతుంది, ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి అన్న. అన్న హాయ్ రకర్ణ, ఒక ప్లేట్ ఇడ్లీ రా. అయ్యో ఒకే ప్లేట్ ఉంది, తీసుకోరా. అన్న ఆకలి అవుతుంది నాకు ఇవ్వండి అని ముందే అడిగాను కదన్నా. అన్న వాడు నా ఫ్రెండ్ అన్న, చాలా క్లోజ్ అన్న, అందుకే వాడికి ఇచ్చానన్న. అన్న ఫస్ట్ నేనే అడిగాను కదన్న, ఈ టైంలో షాపులు ఎక్కడ ఉండవు అన్న, ఆ ప్లేట్ నాకే ఇవ్వండి అన్న. చుట్టుపక్కల షాపులు లేకపోతే నేనేం చేయాలన్న? తన నా ఫ్రెండ్ అన్న, నేను వాడికే ఇస్తాను. ఇడ్లీలు ఖాళీ అయిపోయినా వెళ్ళండి అన్న. అరే జగన్ బయట తినద్దురా, ఇంట్లో వంట చేశాను, వచ్చేసాయి. సరే అమ్మా. అన్న ఈ ఇడ్లీ తీసుకోండి అన్న. రే జగన్ ఏంట్రా నువ్వు, ఆ ప్లేట్ ని నీకిస్తే నువ్వేంట్రా అన్నకిస్తున్నావు? రే కర్ణ, మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేసినారా, వంట కూడా చేసినారంటారా, నేను పోయి తింటానురా. అయినా తను ఆకలితో ఉన్నాడురా, చుట్టుపక్కల హోటల్స్ కూడా బంద్ అయినాయిరా. నేను నీకు ఫ్రెండ్ అని ఇచ్చావు, కానీ తను ఆకలితో ఉన్నా నువ్వు ఇవ్వలేదు కదరా. రే కర్ణ, తెలిసిన వాళ్ళకి సహాయం చేయడం కాదురా, తెలియని వాళ్ళకి కూడా సహాయం చేయాలి కదరా. వస్తారా కర్ణ? తెలిసినోడితో స్నేహంగా ఉంటే అవసరానికి వాడుకోవచ్చు. రే తమ్ముడు ఇక్కడరా. ఏంటి? ఎక్కడికో పోతున్నట్లున్నావు, ఖర్చులకి డబ్బులు తీసుకోరా. చైతి ఏమైందిరా? ఏం నా చేయి ముడుతున్నావు? నీ చేతులు అన్ని గలీజ్ ఉంటాయి, నీ మరక చేతులతో నా చేయి ముడతావా? నాకు డబ్బు అవసరం ఉన్నప్పుడు నేను క్యాష్ కౌంటర్ బాక్స్ లో తీసుకుంటాలే, నువ్వు ఇచ్చే అవసరం లేదు. హాయ్ జగన్. హాయ్ కర్ణ. రే ఆకలి అవుతుంది, ఏమైనా తినడానికి వెళ్దాం పదా. పెద్ద రెస్టారెంట్ హోటల్ పోదామంటాడేమో. సరేరా. రే జగన్ ఇక్కడ ఇడ్లీలు బాగుంటాయరా? మా హోటల్ పిలుచుకొని పోతున్నాడు అన్న. మా ఇద్దరికి రెండు ప్లేట్లు ఇడ్లీలు ఇవ్వండి అన్న. రే జగన్ తీసుకో. జగన్ ఆయనా, మీ తమ్ముడు జగన్ ఎక్కడ ఉన్నాడు? రే జగన్ ఇక్కడే ఉన్నావా? రే జగన్ ఈయన మీ అన్నయ్యనా, ఎందుకురా చెప్పలేదు నాకి? రే కర్ణ మా చిన్న హోటల్ చూడరా, మా అన్న బట్టలు చూడరా, చెప్పుకోవాలంటే సిగ్గవుతుందిరా. రే జగన్ చిన్న షాపు, మీ అన్నయ్య బట్టలు బాగలేవని అలా చెప్పుకోకుండా ఉండడం చాలా తప్పురా. నాకున్న డబ్బుకి రెస్టారెంట్ కి తీసుకెళ్లొచ్చు, కానీ ఇక్కడికి తీసుకొచ్చాను, మీ అన్న చేసే ఇడ్లీలు చాలా బాగుంటాయి కాబట్టి. ఆయన మీ అన్నయ్య జగన్, వాళ్ళని తక్కువ చేసి చూడకండి. అన్నా చాలా ఆకలి అవుతుంది, తినడానికి ఏమైనా ఉంటే ఇయ్యండి అన్నా. రే ఆగరా, ముందు అక్కడ పెట్టరా అది. నీకే కట్టలేదు, నువ్వు ఇంకొకరి దానం చేసావేంట్రా, అదేమని మీ అబ్బాసమ్మా? అన్నా పాపం ఆకలి అవుతుందంటే ఇచ్చానన్నా. ఇలాంటి వాడు రోజు కొంతమంది వస్తారు, అందరికి ఇచ్చుకుంటూ పోతే మనం రోడ్డుకి రావాలరా. నువ్వు ఇలానే చేస్తే రేపటి నుంచి పనిలోకి రాకు. ఒక మనిషి ఆకలి తీర్చలేని ఇక్కడ పని డబ్బు నాకు వద్దన్నా. నేను ఇక్కడ పనిచేసిన డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నా, నేను ఇప్పుడే పని వదిలేస్తున్నాను. అవునా, తీసుకోండి డబ్బులు. అన్నా ఈ బన్ను డబ్బులు తీసుకోండి అన్నా. థ్యాంక్స్ అన్నా. మీకు డబ్బు విలువ తెలియదేమో, నాకు డబ్బు విలువ బాగా తెలుసు అన్నా. ఈరోజు ఏంటి ఎవరు రావట్లేదు? అన్నా ఏమన్నా ఉంటే ఇవ్వండి అన్నా. ఏ పొద్దునుంచి ఆపరం కాలేదు, ముందుకు పోవాయా? అన్నా చాలా ఆకలి అవుతుంది, ఏమన్నా ఉంటే ఇవ్వండి అన్నా తినేకి. నేనే పిలుస్తాను వెళ్ళు. అన్నా అన్నా ధర్మం చేయండి అన్నా. అన్నా అన్నా. అయ్యో పాపం ఎవరు ఇవ్వట్లేదండి. అర్జెంట్, 5000 డ్రా చేసుకురారా. సరేరా ఇప్పుడే విడిపించుకోసా. అన్నా ఇక్కడ రండి అన్నా, ఇక్కడే వెళ్ళేస్తాను, షాప్ జాగ్రత్తగా చూసుకో. సరే అన్నా. అన్నా ఇంకా రాలేదు, డబ్బులు తీసేసుకుందాం. రే రే ఆగరా, నా షాప్ చూసుకోమంటే నా షాప్లోనే దొంగతనం చేస్తావరా నువ్వు? అప్పటి నుంచి అడుక్కుంటున్నావని ఎవరు నీకు డబ్బులు ఇవ్వలేదు, అందుకే నేను పనిలో పెట్టుకుందాం అనుకున్నా, కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావా? పొద్దున్నీ ఏం తినలేదన్నా, చాలా ఆకలితో ఉన్నానన్నా, అందుకే ఇలాంటి పని చేశానన్నా. ఇలాంటి పనులు ఇంకోసారి ఎప్పుడు చేయకండి అన్న, నా షాప్లోనే పనిస్తాను, రండి. సరే అన్న. వాడు తప్పు చేశాడని నువ్వు తప్పు చేస్తే అది మానవత్వం కాదు. అన్న అన్న ఏమని ఉంటే ఏంటి అన్న, అన్న ఏమని ఉంటే ధర్మం చేయండి అన్న. ఈ బాబుకి నేను డబ్బు ఇస్తే ఒక రోజుకే సరిపోతుంది, ఒక పని చేద్దాం. అన్నా ఆ వాటర్ బాటిల్స్ అన్న తీసుకున్నా, 400 తీసుకున్నా. అన్నా 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 తీసుకోరా. అన్నా ఎందుకు ఇక్కడ పెట్టావు? ఇప్పటి నుంచి అడుక్కోవద్దురా, ఎన్ని రోజులని అడుక్కుంటావురా, ఈ వాటర్ బాటిల్స్ వ్యాపారం చేసుకోరా. సరే అన్నా, చాలా థ్యాంక్స్ అన్నా. పర్లేదురా, వాటర్ బాటిల్ ఇవ్వు. తీసుకోండి అన్న. ఒక బట్టలు ఇవ్వు బాబు. తీసుకోండి అన్న. బాబు ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ ఇవ్వు. అన్నా మీరా? బాబు నువ్వా? 2 లీటర్ వాటర్ బాటిల్ ఇవ్వు బాబు. ఓకే అన్నా. తీసుకో బాబు డబ్బులు. వద్దన్నా. పర్లే తీసుకో బాబు. వద్దన్నా, మీ నుంచి ఈ బేగర్ పెట్టుకున్నానన్నా. రే అడ్డం తీరా. రే ఎవడరా నువ్వు, బుద్ధుందా లేదా నీకు, నీ చావడానికి నా కారే దొరికిందా?
రే నువ్వా? అవునరా నేనే. నువ్వేంట్రా ప్రాణం మీద ఆశ లేనట్టుగా అలా రోడ్డు మీద వస్తున్నావు? ప్రాణం మీద ఆశ లేదురా, నేను వెళ్తుండేది చావడానికి. ఎందుకురా అలా ఏమైంది? నేను ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయడం లేదురా, మెసేజ్ చేస్తే కూడా రిప్లై ఇవ్వడం లేదురా. నాకు అనిపిస్తుంది ఈ లోకంలో నాకు ఎవరు లేరని. రే నువ్వు ఇంకా ఈ సొసైటీ గురించి సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకుంటాను. నీ ఫోన్ ఇట్టివు. ఎందుకురా? నువ్వు ఇవ్వరా చెప్తాను. ఏం చేస్తున్నావురా? ఇది పెట్టుకో, నువ్వు వెళ్ళి కారు ముందు నిలబడరా, నేను చెప్తాను. వాట్సాప్ స్టేటస్ పెడదాం, మై న్యూ కార్ ఇప్పుడు చూడు. వీడు నాకు ఎప్పుడు ఫోన్ చేయడరా. ఒకసారి ఫోన్ అయితే లౌడ్ స్పీకర్ పెట్టరా చూద్దాం. హలో రే, కొత్త కార్ చాలా బాగుంది. థాంక్స్ రా. సాయంత్రం డిన్నర్ కి కలుద్దాం రా. ఓకే రా. వీడు ఎప్పుడు ఫోన్ చేసేవాడే కాదురా. ఇప్పుడైనా అర్థమైందా ఈ లోకంలో మనిషికి విలువ లేదురా, మనిషి సృష్టించిన డబ్బుకే విలువ. నేను చెప్పింది కరెక్టా కదా, కమెంట్ లో చెప్పండి. వీడేంటి ఇంకా రాలేదు షాప్ కి? టైం అయింది. రే ఆగరా. ఏంట్రా 9 గంటలకు రావాల్సింది 10 గంటలకు వచ్చావు? కడుపు నొప్పి అన్న, ఆరాం లేదన్నా. ఇప్పుడు నీది ఇదేరా, ఏమో ఒకటి చెప్తానంటావు, పని చూసుకోపో. కడుపు నొప్పి చాలా ఉందన్నా, కొంచెం ఇంటికి పోయేస్తానన్నా. రే నీది రోజు ఇదే అయిపోయిందిరా, అప్పుడు అమ్మ బాగలేదని 4 రోజులు లీవ్ పెట్టావు, ఇప్పుడు కడుపు నొప్పి అంటున్నావు. ఈ నాటకాలన్నీ బంద్ చేసి పని చేసుకోపో. కడుపు చాలా నొప్పిస్తుందన్నా, కనీసం హాస్పిటల్కి వెళ్ళొస్తానన్నా. చెప్తే అర్థం కదా, మూసుకొని వెళ్ళరా. నెల వస్తే చాలు, సాలరీలు అడుగుతారు. వీడేంటి మళ్ళీ అటుకు పోయినాడు, కొత్త స్టాక్ వచ్చినాయి ఇంకా సర్దాలి. రే పని అంతా పక్కన పెట్టి ఈడు కూర్చొని ఏం చేస్తున్నావురా? చాలా కడుపు నొప్పి అన్న, తట్టుకునే కావట్లేదన్న. రే నీకు ఇలా చెప్తే అర్థం కాదురా. రే రారా, ఈ బట్టలన్నీ పైన సర్ది పెట్టు. అన్నా మంచి బట్టలు కావాలన్నా? అన్నా మా వాడు చూపిస్తాడన్నా. వీడేంటి కస్టమర్ వస్తే మళ్ళీ అటుకుపోయి వీడు, వీనికి పని నుంచి తీసేయాలి. ఏమైందిరా? మన కింద పని చేసే వాళ్ళతో ఎప్పుడు పని చేపించుకోవాలి అనుకుంటాం తప్ప వాళ్ళ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోము.